1975 లో అలహాబాద్ హైకోర్టు అప్పటి భారతదేశ ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీని లోక్‌సభ ఎలక్షన్స్ లో ఫ్రాడ్ చేసి గెలిచారని 6 సంవత్సరాల పాటు రాజకీయాల నుండి బ్యాన్ చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఇమిడియట్ గా దేశ ప్రధానమంత్రి పదవి నుండి ఆమె దిగిపోవాలి. సో హైకోర్టు జడ్జిమెంట్ ని ఒప్పుకొని ఇందిరాగాంధీ దాన్ని సుప్రీం కోర్టు లో సవాల్ చేశారు. అయితే సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద కొన్ని రోజుల పాటు స్టే విధించింది. సో ఈ స్టే వల్ల ఇందిరాగాంధీ సుప్రీం కోర్టు నెక్స్ట్ హియరింగ్ వరకు మన దేశ ప్రధానమంత్రిగా కొనసాగొచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సుప్రీం కోర్టు నెక్స్ట్ హియరింగ్ వరకు మాత్రమే ఆమె ప్రధానమంత్రిగా ఉంటారు. నెక్స్ట్ ఉండాలా లేదా అనేది సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లో తేలుతుంది. కానీ ఈ కేసు మళ్ళీ జడ్జిమెంట్ కి వెళ్ళక ముందే ఇందిరాగాంధీ తనకి వ్యతిరేకంగా ఉన్న చట్టాలను మార్చడానికి భారతదేశ చరిత్రలోనే ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు. అదే నేషనల్ ఎమర్జెన్సీ. అంటే ఒక్కసారిగా ప్రజాస్వామ్యంగా ఉన్న దేశంలో ప్రజలకి కానీ ఆపోజిషన్ లీడర్స్ కి కానీ ఎలాంటి రైట్స్ ఉండవు. ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేశారు, మీడియా అండ్ ప్రెస్ ని బ్యాన్ చేశారు, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడిన కొన్ని వేల మందిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. 1975 లో ఇందిరాగాంధీ ఇంపోజ్ చేసిన నేషనల్ ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రలోనే సుమారు 2 సంవత్సరాల కాలాన్ని చీకటిమయం చేసేసింది. అయితే అసలు నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఇందిరాగాంధీ గారు కోర్ట్స్ ఇచ్చిన జడ్జిమెంట్ నుండి తప్పించుకుని తన పదవిని కాపాడుకోవడానికి భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 352ని ఒక ఆయుధంగా ఎలా యూజ్ చేసుకున్నారు? అసలు ఇందిరాగాంధీ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడానికి కారణాలేంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే 1971 లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిచి ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానమంత్రి అయ్యారు. అయితే ఉత్తరప్రదేశ్ లో ఉన్న రాయ్బరేలీ అనే నియోజకవర్గం నుండి ఇందిరాగాంధీ గారు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కానీ అదే నియోజకవర్గంలో ఇందిరాగాంధీకి ఆపోజిషన్ గా రాజ్ నారాయణ్ అనే వ్యక్తి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ ఓటమిని ఒప్పుకొని రాజ్ నారాయణ్ గారు ఇందిరాగాంధీ ఎలక్షన్స్ లో ఫ్రాడ్ చేశారని డైరెక్ట్ గా అలహాబాద్ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఆ కేసులో ఆయన మొత్తం 14 ఎలిగేషన్స్ చేశారు. కానీ అలహాబాద్ హైకోర్టు ఆ 14 ఎలిగేషన్స్ లో 12 ఎలిగేషన్స్ ని కొట్టేసి కేవలం 2 ఎలిగేషన్స్ లో మాత్రమే నిజంగా ఇందిరాగాంధీ తప్పు చేశారని తీర్పిచ్చింది. అవేంటంటే క్రైమ్ నెంబర్ 1, యూజింగ్ గవర్నమెంట్ మెషినరీ టు సెటప్ స్టేజ్ అండ్ లౌడ్ స్పీకర్స్. ఇందిరాగాంధీ గారు రాయ్ బరేలీ నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కి చెందిన లౌడ్ స్పీకర్స్, బారిగేట్స్ అండ్ పోలీస్ ఫోర్స్ ని తన ఎలక్షన్ క్యాంపెయిన్ కి యూజ్ చేసుకున్నారు. ఇది చట్ట ప్రకారం నేరం. క్రైమ్ నెంబర్ 2, యూజింగ్ గవర్నమెంట్ ఆఫీసర్ యాజ్ అన్ ఎలక్షన్ ఏజెంట్. యశ్పాల్ కపూర్ అనే ఒక గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ ప్రైమ్ మినిస్టర్ సెక్రటేరియట్ లో స్పెషల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అయితే ఆయన్ని ఇందిరాగాంధీ గారు తన ఎలక్షన్ ఏజెంట్ గా రిక్రూట్ చేసుకున్నారు. అంటే తన కోసం క్యాంపెయిన్ చేసి తన గెలవడానికి ఆ ఏజెంట్ పనిచేయాలన్నమాట. అయితే ఇక్కడొచ్చిన ప్రాబ్లం ఏంటంటే సర్వీస్ లో ఉన్న ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ని ఎలక్షన్ ఏజెంట్ గా రిక్రూట్ చేసుకోకూడదు. ఒకవేళ అలా చేయాలంటే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ తన జాబ్ కి రిజైన్ చేయాలి. సో ఈ చట్టాన్ని అనుసరిస్తూ 1971 జనవరి 13న జస్పాల్ కపూర్ తన గవర్నమెంట్ జాబ్ కి రిజైన్ చేశారు. అండ్ ఇది జరిగిన తర్వాతే ఇందిరాగాంధీ గారు ఆయన్ని ఫిబ్రవరి 4న తన ఎలక్షన్ ఏజెంట్ గా రిక్రూట్ చేసుకున్నారు. ఇదంతా చూస్తుంటే అంతా చట్ట ప్రకారంగానే జరిగినట్టు ఉంటుంది, అవునా? కానీ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే జస్పాల్ కపూర్ తన పదవికి రిజైన్ చేయక ముందే ఇందిరాగాంధీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో స్పీచ్లు ఇచ్చారు. అంటే 1971 జనవరి 13న అఫీషియల్ గా జస్పాల్ కపూర్ తన గవర్నమెంట్ జాబ్ కి రిజైన్ చేశారు. కానీ దానికి ఒక వారం ముందే అంటే జనవరి 7న జస్పాల్ కపూర్ ఉత్తరప్రదేశ్ లో ఉన్న మున్షిగంజ్ అనే ప్లేస్ లో ఇందిరాగాంధీకి సపోర్ట్ చేస్తూ ఎలక్షన్ స్పీచ్ ఇచ్చారు. అయితే అప్పటికి తను ఇంకా గవర్నమెంట్ గెజిటెడ్ పోస్ట్ లోనే ఉండటం వల్ల ఇది చట్టరీత్యా నేరం. సో ఇందిరాగాంధీ తన ఎలక్షన్ క్యాంపెయిన్ లో గవర్నమెంట్ మెషినరీని యూజ్ చేసుకున్నందుకు, అలాగే ఒక గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ ని తన ఎలక్షన్ ఏజెంట్ గా వాడుకున్నందుకు 1975 లో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీకి
రాయ్ బరేలీలో జరిగిన ఎలక్షన్ ని రద్దు చేసి ఆమె ఈ తప్పు చేసినందుకు గాను 6 సంవత్సరాల పాటు ఆమెకి ఎలాంటి ఎలక్టెడ్ పొజిషన్స్ కి అర్హత లేకుండా బ్యాన్ చేసింది అండ్ అలాగే అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇందిరా గాంధీని ప్రధానమంత్రి పదవి నుండి తొలగించి మరొక ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి 20 రోజుల పాటు టైం ఇస్తూ అలహాబాద్ హైకోర్టు ఈ కేస్ ని క్లోజ్ చేసింది కానీ ఈ జడ్జిమెంట్ ని ఒప్పుకొని ఇందిరా గాంధీ హైకోర్టు తీర్పుని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు అయితే సుప్రీం కోర్టు కూడా దాదాపు హైకోర్టు జడ్జిమెంట్ ని సపోర్ట్ చేసింది కానీ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లో ఉన్న చేంజ్ ఏంటంటే ఇందిరా గాంధీ ప్రధానమంత్రి పదవి నుండి ఇమిడియట్ గా దిగిపోకుండా నెక్స్ట్ హియరింగ్ వరకు కొనసాగేలా సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది అయితే ఇది కోర్టులో జరిగిన సినారియో కానీ కోర్టు బయట ఏం జరిగిందో చెప్తా చూడండి 1947 లో ఇండియాకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి 1975 వరకు ఇండియాలో కాంగ్రెస్ పార్టీ ఏ రూలింగ్ లో ఉంది సో ఎలా అయినా ఈ పార్టీని ఓడించి పవర్ లోకి రావాలని చాలా ఆపోజిషన్ పార్టీస్ ఒక మంచి అవకాశం కోసం చూస్తున్నాయి సో ఇదే సరైన అవకాశం అనుకున్న ఆపోజిషన్ పార్టీస్ అన్ని కూడా ఇందిరా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక వైపు ర్యాలీలు ధర్నాలు చేస్తుంటే మరోవైపు ఇందిరా గాంధీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ర్యాలీలు చేస్తున్నారు సో బయట సిచ్యువేషన్ ఏమో ఇలా ఉంది కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ చూస్తే ఫ్యూచర్ లో ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉంటుందో లేదో తెలియదు సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు నుండి బయటికి రావడానికి తన పదవిని కాపాడుకోవడానికి ఇందిరా గాంధీ అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కి ఒక లెటర్ రాసి 25th June 1975 నా ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు అయితే ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలియాలి అవేంటంటే అసలు నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి దాన్ని ఎవరు విధిస్తారు ఎలా విధిస్తారు అంబేద్కర్ గారు రాసిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 352 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు అయితే ఈ ఎమర్జెన్సీని ఈ మూడు సిచ్యువేషన్స్ లో విధించాలి నెంబర్ 1 వార్ అంటే ఇండియా వేరే దేశాలతో యుద్ధం చేసినప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు నెంబర్ 2 ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే వేరే దేశాలు ఇండియా మీద దాడి చేసినప్పుడు ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు నెంబర్ 3 ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అంటే ఇంటర్నల్ గా దేశాన్ని కుదిపేసేలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఎమర్జెన్సీని డిక్లేర్ చేయాలి ఈ మూడు సిచ్యువేషన్స్ లో ఏది వచ్చినా దేశ సంరక్షణ కోసం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు ఇది డిక్లేర్ చేసినప్పుడు ప్రజల మీద అపోజిషన్ లీడర్స్ మీద ప్రెస్ అండ్ మీడియా మీద చాలా రకాల ఆంక్షలు విధించబడతాయి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పవర్ లో ఉన్నా ఎమర్జెన్సీ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టే నడుచుకోవాలి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని జైల్లో వేసేస్తారు సింపుల్ గా చెప్పాలంటే ఎమర్జెన్సీ టైంలో ప్రజాస్వామ్యం అనేది ఉండదు అల్టిమేట్ పవర్ అంతా కూడా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది అయితే ఇప్పటి వరకు ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది ఒక్క ఇందిరా గాంధీ మాత్రమే కాదు 1975 ముందు కూడా రెండు సార్లు ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు కానీ 1975 లో విధించిన ఎమర్జెన్సీని ఇండియన్ హిస్టరీలో డార్కెస్ట్ డేస్ అని ఎందుకు అంటారో తెలియాలంటే అప్పటి వరకు విధించిన ఎమర్జెన్సీలకి కారణాలేంటో తెలియాలి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక 1962 లో ఇండియాకి చైనాకి వార్ జరిగినప్పుడు ఆర్టికల్ 352 లో ఉన్న ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనే కండిషన్ ని బేస్ చేసుకుని ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు 1971 లో ఇండియాకి పాకిస్తాన్ కి వార్ జరిగినప్పుడు వార్ అనే కండిషన్ ని బేస్ చేసుకుని ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు అయితే ఈ రెండు కండిషన్స్ లో కూడా విదేశాలతో యుద్ధాలు చేయడానికో లేదా విదేశీ దాడుల్ని ఎదుర్కోవడానికో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు కానీ 1975 లో ఇందిరా గాంధీ డిక్లేర్ చేసిన ఎమర్జెన్సీ ఎందుకంత కాంట్రవర్షియల్ గా మారిందంటే ఆమె ఆర్టికల్ 352 లో ఉన్న థర్డ్ కండిషన్ ని బేస్ చేసుకుని ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు అదే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కానీ నిజానికి అప్పట్లో ఏకంగా ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సినంత ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అయితే ఇండియాలో లేవు కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ కూడా ప్రైమ్ మినిస్టర్ అండ్ కేబినెట్ సలహా మీదే పనిచేస్తారు కాబట్టి ఇందిరాగాంధీ సలహా మేరకు జూన్ 25th 1975 నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు అయితే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన వితిన్ 24 అవర్స్ లో గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్క నాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు వారిలో మొరార్జీ దేశాయ్ జయప్రకాష్ నారాయణ ఎల్కే అద్వానీ
అండ్ చరణ్ సింగ్ లాంటి జాతీయ నాయకులు కూడా ఉన్నారు. అసలు సమాజంలో ఏం జరుగుతుందో కూడా ప్రజలకు తెలియకుండా ఇన్ఫర్మేషన్ ని పబ్లిష్ చేసే మీడియా అండ్ ప్రెస్ ఆఫీసులకి పవర్ ని కట్ చేసి ఒక్క న్యూస్ పేపర్ కూడా ప్రింట్ అవ్వకుండా చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన సాధారణ ప్రజలని సుమారు లక్ష మందిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో ప్రజలకి ఫండమెంటల్ రైట్స్ ఉండవు. ఒకవేళ ఎమర్జెన్సీ టైంలో నార్మల్ డేస్ లాగే రోడ్ల మీదకి వచ్చి గవర్నమెంట్ కి వాళ్ళ వ్యతిరేకత తెలియజేయాలనుకుంటే ఎలాంటి కేసులు లేకుండా డైరెక్ట్ గా అరెస్ట్ చేసి లోపలేసేస్తారు. అంటే మీరే ఆలోచించండి, ఎమర్జెన్సీ అనేది ఎంత కఠినంగా ఉంటుందో. ఎమర్జెన్సీ కారణంగా 1976 లో జరగాల్సిన ఎలక్షన్స్ వాయిదా పడ్డాయి. ఎన్నో జాతీయ అలాగే ప్రాంతీయ పార్టీలకు చెందిన అపోజిషన్ లీడర్స్ బయటికి వచ్చి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడటానికి కూడా భయపడి నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే వరకు కూడా వాళ్ళ ఇళ్లలోనే ఉండిపోయారు. ఇందిరాగాంధీ తన సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులైనా సరే తన నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని కూడా వాళ్ళ పదవుల నుండి తీసేసి జైల్లో వేసేవారు. గాయ్స్, ఇలాంటి కఠినమైన పరిస్థితులు తలుచుకుంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది 1975 నుండి 1977 వరకు దాదాపు 21 నెలల పాటు ఇండియాలో ఈ ఎమర్జెన్సీ అమల్లో ఉంది. అందుకే ఈ 2 సంవత్సరాల కాలాన్ని భారతదేశ ప్రజాస్వామ్యానికి చీకటి రోజులుగా వర్ణిస్తారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఎమర్జెన్సీ అమల్లో ఉన్న టైంలో ఇందిరాగాంధీ భారత రాజ్యాంగంలో చేసిన కొన్ని మార్పులు. 1975లో ఇందిరాగాంధీ భారత రాజ్యాంగాన్ని సవరిస్తూ 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. ఈ అమెండ్మెంట్ ద్వారా ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ ని ఇండియాలో ఉన్న ఏ కోర్టు కూడా ప్రశ్నించడానికి లేకుండా చేశారు. సో దీని ద్వారా ఇందిరాగాంధీ మీద ఫైల్ అయిన కేసు కూడా పోతుంది. అలాగే దీనితో పాటు 1976లో ఇందిరాగాంధీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి మన రాజ్యాంగంలో కొన్ని కొత్త మార్పులు చేశారు. అందులో మెయిన్ గా ఆమె చేసిన మార్పులేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1, కోర్ట్స్ యొక్క జ్యుడిషియల్ రివ్యూ లేకుండా మన రాజ్యాంగాన్ని ఎలా అయినా మార్చే పవర్ ని పార్లమెంట్ కి కల్పించారు. 2, ఎమర్జెన్సీ టైంలో ప్రజలకి ప్రాథమిక హక్కులు లేకుండా చేశారు, స్టేట్ గవర్నమెంట్స్ కి ఎలాంటి పవర్స్ లేకుండా చేశారు. 3, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏ చట్టంలో ఏ రూల్ అయినా మార్చేసే పవర్ కల్పించారు. 4, కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉండే లోక్సభ పదవీ కాలాన్ని 6 సంవత్సరాలకి పెంచేశారు. ఇంకా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇలాంటి కాంట్రవర్షియల్ రూల్స్ ఎన్నో తీసుకొచ్చారు. ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ప్రజలకి హైకోర్ట్స్కి, సుప్రీంకోర్ట్స్కి అలాగే స్టేట్ గవర్నమెంట్స్కి కూడా పవర్స్ తగ్గించేసి దేశంలో దేన్నైనా మార్చే పవర్ని సెంట్రల్ గవర్నమెంట్ చేతికిచ్చారు. కానీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ఇది చాలా వరకు వ్యతిరేకం. అందుకే ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఈ చట్టాల్లో చాలా వాటిని మళ్ళీ మార్చేశారు. సో ఫైనల్గా ఎమర్జెన్సీ విధించిన 21 నెలల తర్వాత 21st మార్చ్ 1977న ఇండియాలో ఎమర్జెన్సీ ఎత్తేశారు. అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. ప్రజలంతా ఇందిరాగాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద చాలా కోపంగా ఉన్నారు. సో ఎగ్జాక్ట్గా ఇదే సరైన టైం అనుకున్న అపోజిషన్ లీడర్స్ మళ్ళీ బయటికి వచ్చి ఎలా అయినా కాంగ్రెస్ ని ఓడించడానికి వాళ్ళ వాళ్ళ వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఫైనల్గా 1977లో ఇండియాలో లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి. మొత్తం 544 స్థానాలకి గాను కాంగ్రెస్ పార్టీ కేవలం 154 స్థానాలు గెలిచి పవర్ కోల్పోతే జనతా పార్టీ 295 స్థానాల్లో గెలిచి స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఓడించిన మొట్టమొదటి పార్టీగా జనతా పార్టీ హిస్టరీ క్రియేట్ చేసింది. ఇందిరాగాంధీ స్వయంగా పోటీ చేసిన ఉత్తరప్రదేశ్లో రాయ్ బరేలీ నియోజకవర్గంలో కూడా ఆమె ఓడిపోయారు. తన అపోజిషన్ లీడర్ అయిన రాజ్ నారాయణ్ గారు ఇందిరాగాంధీ మీద సుమారు 50,000 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఫైనల్గా 1977లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ పదవి నుండి దిగిపోతే ఆమె ప్లేస్లోకి జనతా పార్టీ లీడర్ అయిన మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. మొరార్జీ దేశాయ్ పవర్లోకి వచ్చిన వెంటనే ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ఇండియన్ డెమోక్రసీకి వ్యతిరేకంగా చేసిన చాలా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని ఆయన కొత్త చట్టాలతో తొలగించి మళ్ళీ ఇండియన్ డెమోక్రసీని నార్మల్ స్టేట్కి తీసుకొచ్చారు. దీనితో పాటు ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ చేసిన తప్పులన్నీ బయటకు తీసి ఎలక్షన్ లాస్ని వైలేట్ చేసినందుకు ఆమెని 1977లో అరెస్ట్ చేశారు.
కానీ కోర్టులో ఇందిరా గాంధీ తప్పు చేసినట్టు ప్రూవ్ చేయడానికి బలమైన ఆధారాలు లేకపోవడం వల్ల ఆ కేసులు నిలబడలేదు. సో దీని కారణంగా మొరార్జీ దేశాయ్ నడిపిస్తున్న జనతా పార్టీలో ఇంటర్నల్ గా గొడవలు స్టార్ట్ అయ్యాయి. మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ అండ్ రాజ్ నారాయణ్ లాంటి నాయకులు పార్టీలో ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ చేసుకుని పార్టీ నుండి రిజైన్ చేయమని గొడవ పడ్డారు. సో 1977 లో జనతా పార్టీ కాంగ్రెస్ లాంటి ఒక బలమైన పార్టీని ఓడించగలిగింది, కానీ వచ్చిన పవర్ ని నిలబెట్టుకోవడంలో మాత్రం సక్సెస్ అవలేదు. సో ఫైనల్ గా ఇంటర్నల్ గా జరిగిన ఈ గొడవల కారణంగా 1979 లో మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ పదవి నుండి రిజైన్ చేసి దిగిపోయారు. ఆయన తర్వాత జనతా పార్టీ ముక్కముక్కలుగా విడిపోయింది. అందులో జనతా పార్టీ సెక్యులర్ అనే గ్రూప్ నుండి చరణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. కానీ ఆయన కూడా ఎక్కువ రోజులు ప్రైమ్ మినిస్టర్ గా కొనసాగలేదు. కేవలం 6 నెలల్లోనే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, జనతా పార్టీలో గొడవలు జరుగుతున్న టైంలో స్లోగా ఇందిరాగాంధీకి ప్రజల్లో సింపతి పెరిగింది. అండ్ 1980 ఎలక్షన్ లో ఆమె తెలంగాణలో ఉన్న మెదక్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి తన పదవిని కోల్పోయిన కేవలం 3 ఏళ్లలోనే మళ్ళీ భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇక్కడ మంచి చెడు పక్కన పెడితే, నేషనల్ ఎమర్జెన్సీ లాంటి డిజాస్టర్ తర్వాత మళ్ళీ అంత తక్కువ టైంలో పార్టీని పవర్లోకి తీసుకురావడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. అయితే జనతా పార్టీ పవర్లో ఉన్న 2 ఏళ్లలో ఇందిరాగాంధీ చేసిన చట్టాలని తిరిగి సవరించి దేశాన్ని స్టెబిలైజ్ చేయడం తప్ప ఈ 2 ఏళ్ల కాలంలో మిగిలిన ఏ హామీల్ని కూడా జనతా పార్టీ నెరవేర్చలేకపోయింది. ఇంటర్నల్ గా జరిగిన గొడవల కారణంగా జనతా పార్టీ ముక్కముక్కలుగా విడిపోయినప్పటికీ 1980లో ఇందిరాగాంధీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే టైంకి ఈ జనతా పార్టీ నుండి ఒక కొత్త పార్టీ పుట్టింది. అదే భారతీయ జనతా పార్టీ, బీజేపీ. ఈ భారతీయ జనతా పార్టీ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసి కాంగ్రెస్ కి ఒక బలమైన పోటీగా నిలబడింది అనేది నెక్స్ట్ పొలిటికల్ కేస్ స్టడీలో డిస్కస్ చేద్దాం. ఈ కేసు మీద మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మై డియర్ ఆడియన్స్, ఇలాంటి క్వాలిటీ కాంటెంట్ మీ ముందుకి తీసుకురావడానికి మేము చాలా టైం అండ్ ఎఫర్ట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇన్ కేస్ మా కాంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. మా వీడియో మరికొంత మందికి రీచ్ అవ్వడానికి మీరు చేసే లైక్ ఎంతగానో హెల్ప్ అవుతుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ అండ్ పొలిటికల్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ కి ఈ వీడియో షేర్ చేసి ఇలాంటి మరిన్ని కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.